రాష్ట్రంలో ఈ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి చాలా వింతగా కనపడుతున్నది, విడ్డూరంగా కనపడుతుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళ మనస్తత్వం, ఏమిటి మానవ సహజ మనస్తత్వంలా కనపడటం లేదేమిటి అని అనిపిస్తుంది నాకు. కక్షలు కార్పణ్యాలు, ఉక్రోషం, అసూయ, పగ ఇవి కనిపిస్తాయి తప్పితే ప్రజాస్వామ్యయుతంగా ఎవరు బాధ్యతలు వారు నెరవేరుస్తారు? అధికార పక్షంగా మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలో ఉంటూ మా అందరికీ కొన్ని బాధ్యతలు, ఇవన్నీ ఎవరు బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తున్నారన్న ఆలోచన లేకుండా కక్ష తీర్చుకోవటమే లక్ష్యంగా, కార్పణ్యాలే ధ్యేయంగా, పగ ఒక ఆయుధంగా ఈర్ష్యా ద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారి బృందమా? ఏమిటి ఈ విచిత్ర ప్రవర్తన? అడుగుతున్నా. నిన్న చంద్రబాబు గారు ప్రస్తుతం నివాసం ఉంటున్న, ప్రస్తుతం ది సెన్స్ 4-5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాడు, కరకట్ట మీద ఉన్న లింగమనేని రమేష్ గారి ఇల్లు అది, ఆ ఇంట్లో ఈయన ఉంటున్నారు, అద్దెకు ఉంటున్నారు. అద్దెకుంటున్న ఆ ఇల్లు కొన్ని కారణాల వల్ల కోర్టులో జప్తు చేయొచ్చు, దానికి మీ సమాధానం చెప్పమని రమేష్ గారికి నోటీస్ ఇచ్చారు. పత్రిక సోదరులారా వినాలి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంది తమాషా, వీళ్ళ ఈర్ష్య పగ